మన నిధులైతే చాలా కేటాయిస్తున్నారు దానికి మనం ఇంత ఇదివరలోనే ఆనిమత్యాల కార్యక్రమం కలిసి స్కూల్లో జరుపుకోవడం జరిగింది ఎన్నడు లేని విధంగా జగన్నన్న ఆనిమత్యాలని ప్రతి స్కూల్లో 10th క్లాస్ थैंक यू सर सुधाकर सर कुछ मन प्राणिक प्रधानोपाध्याय वारे वेद पैकी रा अंदर तरफ आह्वान प्लीज वेलकम सर गिरिधर नगर వేదిక నలకరించినటువంటి సభాధ్యక్షుడు సలీం సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సార్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు జయదీశ్వర రెడ్డి గారికి తీగల కృష్ణారెడ్డి గారికి బ్రహ్మయ్య కౌన్సిలర్ గారికి బ్రహ్మయ్యమ్మ నేను గతంలో ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి కొంచెం కౌన్సిలర్స్ తెలుసు మీతో పేర్లు తెలియదు కాబట్టి ఏమనుకోకండి పేరు పేరు నేను ధన్యవాదాలు చెప్పలేకపోతున్నాను కాబట్టి అందరికి సభాముఖంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చినటి నా సోదరులైనటువంటి వామ ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా మా యొక్క పాత టీచర్లు అనేటువంటి జిపిహెచ్ఎస్ బాయ్స్ పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను శారదం మేడం సాలం మేడం లలిత మేడం అరుణ మేడం మల్లికార్జున రెడ్డి రామరెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే వీళ్ళంతా తో నేను గత 5 ఇయర్స్ పనిచేసి మంచి రిజల్ట్స్ తీసుకొని వచ్చాం గత సంవత్సరం కూడా 68% వచ్చింది మాది అంటే పాస్ అయిన ఫస్ట్ అటెంప్ట్ 68% మళ్ళా సెకండ్ సప్లిమెంటరీలో 70 క్రాస్ అయింది ఈసారి 74% మళ్ళా పాస్ అయినటువంటి 80% క్రాస్ అయింది నాకు తెలిసి కాన్స్టిట్యూషన్లో మాదే నెంబర్ వన్ అనుకుంటున్నాను ఈ జెపిహెచ్ఎస్ బాయ్స్ నంది కొట్టుకోరు రిజల్ట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాను పైలట్ ప్రాజెక్ట్ ద్వారా అన్ని స్కూళ్లకు రావడం లేదు రాష్ట్రంలో ఎక్కడ రావడం లేదు ఫస్ట్ మన రాష్ట్రంలో నందికొట్కూరు తాలూకా వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఇవి అందినాయంటే అది అర్థం చేసుకోవాలి మన అంటే ప్రాంతీయ అభిమానం ఎక్కువ అనేది ఉంటుంది అదేవిధంగా దాంట్లో మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ చాలా మంది మూడు నాలుగు గేమ్స్ ఎఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు ఈ కిట్ చాలా వరకు వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకోటి మనకు ఇప్పుడే సలీం సార్ అన్ని చెప్పాడు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ అన్న సుధాకర్ గారికి అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎట్విటిసి సభ్యులకు వైఎస్ఆర్సిపి నాయకులకు ముఖ్యంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులకు పేరు పేరున శుభాభివందనాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సలీం సార్ గారు చెప్పడం జరిగింది అసలు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటగా మన యొక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయంగా ఉంది ఎందుకంటే దాదాపు 175 నియోజకవర్గాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని మాకు నమ్మకం ఉంది అసలు శాప్ చైర్మన్ అంటే మనకు గతంలో కూడా శాప్ చైర్మన్ ఉన్నారు కానీ గతంలో కూడా శాప్ చైర్మన్ అనేటువంటిది ఈ యొక్క పదాన్ని మేము అసలు ఎప్పుడు వినలేదు ఎందుకంటే దానికి సరైన న్యాయం చేసే మగాడు ఎవరంటే కేవలం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ఈరోజు క్రీడలకు ఆటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి శుభ సూచకంగా క్రీడల్లో అందరూ
अंदर रणी अंदर पागोनि क्रीडल पट आसक्ति पल्ले चाल मंदिर उ वीर पल्ले पटा अदे विधा राष्ट्र व्याप्त वीर या क्रीडन प्रोत्साहन स्कूल चैरम रोजा प्रकाश गारह्वास्तू कार्यक्रम इंको मुख्यमंत्री विषय दादा रूम मूड रोज कृतम पेपर वस्तु मैं अक्टोबर रो तारीखन गौरव मुख्यमंत्री गार श्री वैएस जगनमोहन रेड्डी आध्यों में साफ चैरम श्री बैरेड्डी सिद्धार्थ रेड्डी गध्वर्य में आड़ आंध्र पेर तो पद संवस युवक दादापू कोई कोूपय खर्च तो मरी नगद पारिश्रमिक आड़ आंध्र पेर तो यह कार्यक्रम निर्वहित अंदर भाग में प्रती सचिवालय स्पोर्ट्स किट इला कि इंतकटे इंका उड़े एक्विपमेंट किट प्रती सचिवाल अंदेस्ट अभी बैरेड्डी सिद्धार्थ रेड्डी गारि मधि मेदरी मरक विप्लवात्मक क्रीडा आलोचना थैंक यू सर सवेश आह्वान पेदलंदरिकी इक्कडिकोच्चिना गौरवनीय नंदिकोट्कूर मुनिसिपल चैर्मन सुधाकर रेड्डी अन्नगारिकी अलागे नातो उन्नटुवंटि प्रजा प्रतिनिधुलकु उपाध्यायुनि उपाध्यायुलकु विद्यार्थिनी विद्यार्थुलकु अंदरिकी ना नमस्कारालु मुख्यंगा ई रोज इक्कड समावेशं एंदुकैनामनि पिल्ललकु मात्रमे ओक अवगाहनतो उन्नारु कानी आ पिल्ललो ఆ అవగాహన కల్పించేది మాత్రం ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో స్పోర్ట్స్ లో వాళ్ళనేది వాళ్ళకు దీని ప్రాముఖ్యత కూడా తెలియజేస్తూ ఇట్లా ప్రతి విద్యార్థి కూడా ఆటలు ఆడుకొట్టు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగా పరిశీలించి मरी एवरते सूटबल एपी की शाप चैरमन गेसी मन निजकवर्ग मुद्दे बैरेड्डी सिद्धार्थ रेड्डी गारिनि सेलेक्ट चेयडम तोने शाप अनेदि चाला मंदिकि तेलिसिंदनि चेप्पि चेप्पगलुगुतानु लेकपोते अदि उंदि पदं कानी एक्कडो एवरो दानि गुरिंचि आलोचिंचे वाळ्ळु कादु चर्चिंचे वाळ्ळु कादु कानी आ शाप अने पदानिकि मात्रं मन नंदिकोट्कूर निजकवर्ग मुद्दे बैरेड्डी सिद्धार्थ रेड्डी गारु చైర్మన్ పదవిని ఎప్పుడైతే స్వీకరించారో ఆ రోజు నుండి షాప్ నుండి పిల్లలకు ఇంత అభివృద్ధి చేయొచ్చు ఒక పిల్లలకే కాకుండా చదివే పిల్లలకే కాకుండా గ్రామాల్లో కూడా ఆటలు కొన్ని నెలకొల్పి ఆటలు ఆడేటట్లుగా చేసి వాళ్ళకు కూడా కొన్ని స్వయంగా కొంతమంది నిర్మాతలు అంటే ఎవరైనా గాని డొనేట్ చేసే వాళ్ళు వచ్చేసి వాళ్ళకు కూడా కొన్ని కిట్లు చేసి గ్రామాల్లో కూడా ప్రజలు కూడా ఆటలు ఆడుకోవాలని చెప్పేసి వాళ్ళని కూడా ఆటలు ఆడిస్తూ అంటే ఈ విధంగా రాయలసీమ టైగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారియర్ మన సిద్ధార్థ రెడ్డి అన్నకి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మా అన్న వల్లే నేను ఇక్కడ ఉన్నాను కారణం మా అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఎంతో అవసరం అంటే సినిమా యాక్టర్కి కొంతవరకు క్రేజ్ ఉంటుంది రాజకీయ నాయకులకు కొంతవరకు క్రేజ్ ఉంటుంది కానీ వీళ్ళకున్నంత క్రేజ్ ఎవ్వరికి ఉండదు దానికోసం బాగా కష్టపడుతున్నారు మరి నాయకులు కొంతవరకు పరిమితం ఉంటారు క్రీడాకారులు యావత్ ప్రపంచానికి యావత్ విశ్వంలో కూడా ఒక స్టార్గా గుర్తింపబడతారని చెప్పేసి మనం గారు చక్కగా చెప్పారు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు కౌన్సిలర్స్ రావు గారు మరి ఒక ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను అబ్దుల్ రావు గారు 17వ వార్డ్ కౌన్సిలర్ ప్లీజ్ ప్రభుత్వ పాఠశాలలకు ఈ క్రీడా సామగ్రి సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ మా అన్నగారు రాజేష్ సుధాకర్ రెడ్డి గారికి అలాగే బంగ్లా జెడ్పిటిసి జగదీశ్వర రెడ్డి అన్న గారికి అలాగే కొత్తపల్లి జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి అన్న గారికి వైస్ చైర్మన్ ప్రశాంతి గారికి అలాగే నందికొట్కూరు మండల జెడ్పిటిసి కలిగి ఉన్న సార్ గారికి
ना तो कौनसीलर वार्ड इंचार्ज कोऑप्शन सभ्युक अलागे जोनल इंचार्ज अबूबकर गारी इकड़े उपाध्याय मरी विद्यार्थुक ना हृदयपूर्वक नमस्कार राष्ट्र ग्रामीण स्थाई पेद विद्यार्थुन उन्नत क्रीडाकारुलुगा पेद क्रीडाकारुलनु उन्नत क्रीडाकारुलुगा तीर्चिदिद्दालने उद्देश्यंतो मन नायकुडु शाप चेयरमैन बैरेड्डी सिद्धार्थ रेड्डी गारु एंतो कृषि चेस्तुन्नारु अनि चेप्पडानिकि इदोक चक्कटि निदर्शनमु शाप चेयरमैन चेप्पे मुंदर शाप अंटेने असलु एवरिकि अवगाहन उंडेदि कादु मन డిప్యూటీ సుధాకర్ రెడ్డి అన్న గారు చెప్పినట్లు ఎవరికెందుకు మాకే తెలియదు షాప్ అంటే అట్లాంటిది ఈ రోజు షాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అదొక సంస్థ ఉందని అటువంటి సంస్థకు ఒక సమర్థుడు నాయకుడుగా ఉంటే అధినేతగా ఉంటే ఆ సంస్థ ఎంత పేరు ప్రఖ్యాతలు గావిస్తుందో ఆ సంస్థ నుండి ఎంత మంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దబడతారు చెప్పడానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చేసే ఈ గొప్ప ప్రయత్నమే ఈ గొప్ప ప్రయత్నం అలాంటిది దానివల్ల మన రాష్ట్రంలో మారుమూలలో ఉండే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి నిరూపించుకోవడానికి ఒక చక్కటి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర నలువైపులా ఆ శాపలేదానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతను తెస్తూ ఈ రోజు మన ప్రాంతంలో కూడా దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి నాయకుడు శాప్ కన్నా సాయ అనేది ఉంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దానికి చైర్మన్ గా ఉంటే ఇంకా భారతదేశం ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరి క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పట్టణ ప్రభుత్వ పౌరులు మరి దాసుదాత రెడ్డి గారికి వైస్ చైర్పర్సన్ ప్రశాంతి గారికి జెడ్పీటీసీ కలిమున్ని సార్ గారికి వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి గారికి అలాగే జోనల్ ఇన్ఛార్జ్ అబూబకర్ గారికి బంగళ మండలం రమేష్ రెడ్డి గారికి అలాగే మండలం వైస్ ఎంపీ తోకల కృష్ణారెడ్డి అన్న గారికి అలాగే కొత్తపల్లి జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి అన్న గారికి మరి చేరి వచ్చిన మీకు అందరూ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఒక ఇద్దరు స్పోర్ట్స్ నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల మరి షాప్ కోఆర్డినేటర్స్ మరి స్వామిదాస్ రవికుమార్ గారు పెరుమల్ల సిన్నాసార్ గారు మరి క్రీడలకు మన జిల్లాలకు రెండు కళ్ళ వంటి వారు మరి వీరిని షాప్ కోఆర్డినేటర్ గా పెట్టి రాష్ట్రంలోనే నంద్యాల కర్నూలు జిల్లాలో మరి ప్రథమ స్థానంలో నిలచాలని ఆశతో ఆకాంక్షతో మరి బైరెడ్డి సిద్ధార్థ అన్న గారు వీరిద్దరిని పెట్టడం జరిగింది. వీరిద్దరు కూడా చాలా సీనియర్స్ స్పోర్ట్స్ పట్ల అంకితభావం కలిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా పేద విద్యార్థిని విద్యార్థుల పట్ల మరి వారి ప్రేమ మరి వారి ఆలోచన విధానం చాలా గొప్పది. అంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే పనిలో నిరంతర కృషి చేస్తుంటారు వాళ్ళిద్దరు. మరి వారి ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి వారిని పెట్టి వారి మీద ఎంతో నమ్మకంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇచ్చిన పనులు చేసుకుంటూ వెళ్తున్నందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఇక్కడ మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే 1991 నుంచి 97 వరకు మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ఈ స్కూల్లోనే చదవడం జరిగింది మరి ఈ రోజు అదే స్కూల్లో మరి ఒక కౌన్సిలర్ గా వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాడు అంటే దానికి కూడా మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మరి నాయకత్వం వారి ఆలోచన వారి సహకారం వారి ప్రోత్సాహం అనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ ఒక గోల్ నిర్ణయించుకొని ఈనాటి ఈ శాప్ సమావేశానికి ఇచ్చేసినటువంటి సభను అలంకరించినటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, అల్బకర్ గారికి, కొత్తపల్లి
ఏపీడీసీ మెంబర్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారికి, కరీంనిసా గారికి, తర్వాత ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు, అధ్యక్షత వహించిన వారికి, నాతోటి ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థినులకి, విద్యార్థులకి శుభాకాంక్షలు. ఈరోజు మన బైరెడ్డి అన్న చైర్మన్గా ఉన్నటువంటి షాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన అన్నగారు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు పీడీలు దాదాపుగా 15,000 ఖర్చు చేసినటువంటి ఈ యొక్క క్రీడా సామగ్రిని అందజేయడం జరుగుతుంది. ఎందుకు వరకు అంటే విద్యార్థులు మానసికంగా బలంగా ఉన్నారు కానీ శారీరకంగా బలహీనంగా ఉన్నారు. మా కాలంలో అంటే 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ మేమంతా కూడా మట్టిలో కింద పడేవాళ్ళము, ఆడుకునే వాళ్ళము. ఫుట్బాల్ ఇస్తే కాళ్ళకు రోజు కూడా పంచర్లు అయ్యి ఆ యొక్క బెల్లం పట్టి పెట్టుకునే వాళ్ళం ఫుట్బాల్లో. అంటే కోతి కొమ్మచ్చులు, చిల్లకట్టెలు అన్న చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఆడి బాగా సౌండ్ బాడీ, ఎప్పుడైతే సౌండ్ బాడీ ఉంటుందో సౌండ్ మైండ్ కూడా వస్తుంది. అందుకే వేదిక పెద్దలందరూ కూడా ఆ సౌండ్ మైండ్, సౌండ్ బాడీతోనే ఇక్కడ ఆశీర్వై కావడం జరిగింది. సో విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వారు శారీరకంగా బలంగా ఉండాలి, దానికి ఆరోగ్యం సహకరించాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం కూడా బలంగా ఉంటుంది, శరీరం కూడా బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అందువల్ల చదువు అనేది